చెక్క పట్టుకుని చెక్క బొమ్మతో ఏం కబుర్లు చెప్తున్నావే? జాగర్ల మూడి ఫ్యామిలీ పెద్దలు మంచివాళ్లనా? అంటే కోడలు చెడ్డవాళ్లనా? ఊ అంటే ఉడుత, ఊ అంటే ఊయలా అని మాకు అక్షరమాల నేర్పిస్తావా? కొట్ట కాని కోటి ఎలా తీసుకున్నావు? అది చిన్నయ్య ఒక వేలు పట్టుకోమన్నారు. వారెవ్వా, ఇంకా నయం చిటికెన వేలు పట్టుకోమన్నాడనలేదు. అక్కా దీన్ని కొట్టి పారేస్తాను. కంట్రోల్ హాసిని, కంట్రోల్. బీపీ బీపీ వచ్చేస్తుంది. హాసిని వద్దు, కొడితే రాలే కన్నీళ్లను ఈ చెక్కుతోనే తుడుచుకుంటుంది. అదే దీన్ని తగలబెట్టామనుకో. అబ్బబ్బబ్బబ్బబ్బక్కా, నీ ఐడియా సూపర్! నిన్ను తెలంగాణ ఆంధ్ర కోడళ్ల సంఘానికి అధ్యక్షురాలి చేయాలి. పొత్తమ్మ గారు, మీకు దండం పెడతాను. ఇవాళ నీ చెక్కు, రేపు నీ లక్కు, ఏదైనా ఇలాగే బూడిదవుతుంది. నిజం కాకూడదంటే నువ్వు నా దగ్గరే ఉండాలి, లేదంటే అయ్యగారి గుండె పగిలిపోతుంది. రిసార్ట్ నుండి అమ్మగారు చిన్నయ్యని ఉదయాన్నే గుడికి తీసుకెళ్తారు. చిన్నయ్య గుడికొచ్చేలోపు పూలు తీసుకెళ్లి అందంగా అలంకరించాలి. గణపయ్య, 5 గంటలకల్లా నాకు మెలకు వచ్చేలా చెయ్యి, సరేనా? Yes, I'm going to India. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రియల్లీ? యా, చెప్తాను. ముందు ఫ్రెండ్ గా ఆ ఇంట్లో జాయిన్ అవుతున్నాను. గుడ్ పావని. జాగర్లమూడి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో సులోచన గారి దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. వావ్. తర్వాత నేను అక్షయ్ ఫ్రెండ్స్, తర్వాత లవ్, నెక్స్ట్ పెళ్లి. దిస్ ఇస్ అవర్ ప్లాన్ కీర్తి. సూపర్. ఇంకా 2 అవర్స్ టైం ఉంది. ఫ్లైయింగ్ టు ది ఎయిర్పోర్ట్. ఈ విషయం అక్షయ్కి చెప్పావా? లేదు లేదు, వాడికి ఇంకా చెప్పలేదు. వాడికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. వెల్కమ్ టు ఇండియా. ఓకే ఓకే, బాయ్. అక్షయ్, ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఇండియా వస్తున్నాను, ఇండియా వస్తున్నాను, ఇండియా వస్తున్నాను. ఈ గులాబీలకి ముళ్ళేమీ లేవు కదా? లేదమ్మా. ఎందుకు? ఎందుకంటే మా చిన్నయ్య పాదాలకి ముళ్ళు గుచ్చుకోకూడదు కదా, అందుకని అడిగాను. భలే వారమ్మా మీరు. చిన్నయ్య శివయ్యకి పూజ చేయగానే చక్కని చుక్కలంటే అమ్మాయిని వరంగా పంపాలి. ఏయ్, కారు వస్తుంటే కనిపించట్లే. 3 అడుగుల లంగా వేసుకుని ముష్టి దానిలో మూతి తిప్పుకుంటూ వస్తున్నా. మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు తప్పు చేసి నా మీదకి వస్తున్నారేంటి? ఏంటి, నేను నేను తప్పు చేశానా? నేను రీలీ? అవునా? చెప్పు, ఏం చేయాలి? చెప్పు, తప్పు చేశాను కదా, చెప్పు, ఏం చేయాలి చెప్పు. పూలన్నీ నేలపాలు చేశారు, పోయిన డబ్బులు కట్టి తప్పు అయిపోయిందని ఒప్పుకోండి. ఏమ్మా, తప్పు చేసిన నువ్వు ఆ అమ్మాయిని కొడతావు ఎందుకు? కొంచెం ఉంటే ప్రాణం పోయేది తెలుసా? ఏయ్, పోతే పోయింది బోడి ప్రాణం. నేను కార్లో వెళ్తున్నప్పుడు అడ్డు రావడం దీని తప్పు. డబ్బు పొగరు పనికిరాదమ్మా. మా చిన్నయ్య కోసం కొన్న పూలన్నీ నేలపాలు చేశారు, పాపం తగిలిపోతారు. ఏయ్,
ఎవడని చిన్నయ్యా, వాడి కోసం నాకు పాపం తగులుతుందా? పూలు పట్టుకెళ్ళడానికి వాడేమైనా దేవుడా? మాట మర్యాద, మాకు నీడనిచ్చిన వాళ్ళు మాకు దేవుళ్ళే. అలాంటి వాళ్ళనంటే కళ్ళు పోతాయి. తప్పైందని చెప్పండి. ఏంటి, నేను నేను నీకు సారీ చెప్పాలి? అవును చెప్పాలి, చెప్పాలి, చెప్తాను. వెయిట్ చేయండి.